ఏంటోజా తను ఈమెయిల్ పంపించింది కదా మరి ఇంకేంటి లేదురా తన ఫోటో అడిగింది ఫోటో అడగడం మంచి విషయమే కదా దానికి ఎందుకు ట్రాజెడీ అది కాదురా తనకు పంపేంత మంచి ఫోటో లేదు రేయ్ కలర్ ప్లస్ జెనిసిస్ అండ్ డిఫరెంట్ టైప్ షోరూమ్ అన్ని తెరిచి ఉన్నాయి కలర్ కలర్ గా డ్రెస్ వేసుకొని అదరగొడదాం నా దగ్గర డబ్బులు లేవురా ఖర్చు గురించి నువ్వు దిగులు పడకు వాళ్ళే ఖర్చు పెట్టి ట్రయల్ రూమ్ ఒకటి పెట్టారు మనకు ఒక పైసా ఖర్చు లేదు One second, ma'am. I'm sorry, sir. It's okay. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? I'm from London. 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 I'm from America. 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 రోజా అమెరికాలో ఉంటున్నానని చెప్పినప్పుడు తను ఇండియాలో ఉంటే ఎంత బాగుండేదనుకున్నాను కానీ రోజు చాట్ చేసి అదే నెట్ కేఫ్లో తన్ని చూసినప్పుడు నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను నా ముందు నుంచింది ఆ రోజే అయినా అని ఆశ్చర్యం వేసింది కానీ అంతకన్నా పెద్ద ఆశ్చర్యం మరుసటి రోజు నాకు ఎదురైంది ఆ రోజు ఎప్పట్లాగే బ్యాండ్రా రైల్వే స్టేషన్లో నడుచుస్తున్నాను తన్ని చూసిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను మాట్లాడలేదా ఎందుకు మాట్లాడలేదు అరే పోవయ్యా అయినా నిన్నంత తప్పులేదులే మనం పుట్టిన దేశం అటువంటిది మన దేశంలో ఒక అమ్మాయిని చూస్తే తప్పు మాట్లాడితే తప్పు స్నేహం చేస్తే తప్పు ఒకవేళ తెలుసో తెలియకో లవ్వో ఇవ్వో చేసామనుకో ఏదో పెద్ద దేశ ద్రోహం చేసినట్టు పిచ్చికొక్కలు వచ్చినట్టు అరుస్తారు చెప్పయ్యా ప్రేమించడం తప్పైతే మరి ఎందుకు ఆడాళ్ళని మగాళ్ళని పుట్టించడం మన వాళ్ళు భయంకరమైన ఫ్యాట్స్ అమ్మా మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా బీటీవీలో ఎంటీవీలో స్పైసీ గర్ల్స్ బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ని సొల్లు గార్చుకుంటూ చూస్తూ ఉంటారు అదే పక్క స్ట్రీట్ పిల్లాడు వచ్చి మన అమ్మాయితో కాస్త మాట్లాడితే చాలు పంపులు అంటుకుపోయినట్టు తెగేడుస్తారు ఫుల్ హిపోక్రసీ అమ్మా అయినా నువ్వు అమ్మాయితో మాట్లాడుండాల్సింది వెనకడికి ఒక కథ ఉంది ఒకడు దేవుణ్ణి చూద్దామని తిండి మానేసి తపస్సు చేస్తున్నాడు గడ్డం పెరిగిపోయి పుట్ట ఇంతవరకు వచ్చింది సరే దేవుడు కూడా పోన్లే పాపం వీడిని చూద్దామని ప్రత్యక్షమయ్యాడు వీడేమో పడుకున్నాడు అట్టా ఉంది కథ ఓ రోజా నువ్వు తనతో మాట్లాడాల్సింది నా ఫ్రెండ్స్ ఇలాగే అన్నారు ఏదో విధంగా తనతో మాట్లాడాలని నేను రైల్వే స్టేషన్ కు బయలుదేరాను
साले, तेरे खून में बहुत उबाल आ रहा है क्या? अबे ओए बेवकूफ, क्यों घर में बोल के आयला क्या? घर में माँ बहन नहीं है क्या तेरी? अब तक मारा गया होता साले। अबे लड़कियों को स्टाइल दिखाने के लिए चलती गाड़ी में उतरता है तू? हाँ इधर देख, इधर ऊपर, माँ बाप के भी ख्वाब होते हैं। ये बम्बई है बम्बई, चल फुट। अरे ये नहीं तो दूसरी ट्रेन, इतने भी जल्दी क्या थे? कुछ हो जाता बेटे। इन ट्रेन ले मस्त का आंट पिलकाये वस्तर, एदो आंट पिलकाये फॉलो अवता अदाने पने चुव का। టైం ఓవర్, కాఫీ కొట్టుకుంటా నేనే రాశాను, నువ్వేంటి ట్రిప్లా? రేయ్ ఊరు తిరిగి వస్తున్నావా? సెమిస్టర్ ఎగ్జామ్ మిస్ చేసి ఎక్కడికి వెళ్ళావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎగ్జామ్స్ ఉన్నాయని? ఎగ్జామ్స్ కన్నా నీకేంటి అంత ముఖ్యమైన పని? నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళావు. తన కోసం ఎదురు చూసి అనవసరంగా ఎగ్జామ్ పోగొట్టుకున్నావు, ఇదే విషయంరా? రే ఒక్కొక్కళ్ళు ప్రేమ ప్రేమ అని అల్లాడి నామరూపాలు లేకుండా పోయారు, అదే ప్రేమ కోసం నువ్వు అల్లాడి అనవసరంగా చదువు చెరగొట్టుకోకు. కొంచెం ఆలోచించి చూడు, మీ అమ్మా నాన్న నువ్వు చదివి గొప్పవాడు అవ్వాలని ఎన్నో కలలు కనుంటారు, అనవసరంగా వాళ్ళ కలలు చెదరగొట్టకు. బాయ్. ఇంటికి తిఘానాలైనడు నీకెందుకు నాకు చదువు? ఇంకో పాలి చదువు గిదు అన్ని నోటంట ఎన్నానో కొలువులో కాడటి కాల్చేత జాగ్రత్త. కోట్ల కొవ్వెక్కిన ప్రెసిడెంట్ గారే ఆయన కొడుకుని పక్కూర్లో చదివిస్తున్నారు, నీకు బొంబాయి కావాల్సి వచ్చిందేటి? రే తాగట మించి కోరుకోకూడదు, తాగడానికి నీళ్లేవు గానీ పుక్కిలించడానికి పన్నీరు కావాలన్నాడు ఎనకటికి. తమరు చదువు అయిపోయాక పక్కూరు పాండరంగ గారి దాన్ని మిల్లులో ఉద్యోగం మాట్లాడుంచాను, నెలకి 250 రూపాయలు జీతం. నిన్ను గన్నది కుటుంబాన్ని కాపాడతావని. అంటే కన్నది మీ సంతోషం కోసం, పెంచింది మిమ్మల్ని కాపాడడం కోసం, కని పెంచింది మీ స్వార్థానికైనా? నాకంటూ ఏ లక్ష్యం ఆశ చదువు ఏవి ఉండకూడదా? ఇంటికి దిగాడాలేనోడికి ఎందుకురా చదువు గిదువు? నేను పేదవాడిగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు, నేను పేదవాడిని అయినా ఈ జిల్లాలో ఎవరికి రాని. అంత పెద్ద కాలేజ్ నుంచి ఇంటర్వ్యూ లెటర్ నాకు పంపించారంటే అందుకు నువ్వు గర్వపడాలి. అంటే నేను గర్వపడాలా? నిన్ను కని చదివించినందుకు అవస్థపడుతున్నాను సార్తో? నిన్ను చిన్నప్పుడే కమ్మర కొలువులో పెట్టుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చే కావురా. ఇదిగో ఇండి చూడు, ఇప్పుడే పనిలో పడేశాను, నిన్ను బడికి పంపించాను చూడు, అదిరా నేను చేసిన పెద్ద తప్పు. ఏదో పుడుతూనే పెద్ద కోట్లు సంపాదించడంలా మాట్లాడుతున్నావే, అడుక్కు తినే యదవా. ఇంకో పాలి చదువు ఇది అని నోటం తిన్నాను, కొలువులో కాడటి కాల్చేత జాగ్రత్త. నువ్వు ఈ తాగుడు కరిసంత దాచినట్టయితే వాడు చదువుకు ఉపయోగపడేది. నువ్వు నోరు ముసుకొని పల్లకుండవే, లేకపోతే కొయ్యి తీసి పాచేస్తాను. ఆ పని ఎప్పుడో చేస్తుంటే నేను ప్రశాంతంగా పోయేదాన్ని. ఏదన్నా నేనేమన్నా నిన్ను మంచి గుడ్డలు అడిగానా? సరదాలకి డబ్బులు ఏమన్నా అడిగానా? బాగా చదివించమని అడిగాను. అడుగుతావురా, వదిలిపెడితే గొంతమ్మ కోరికలు అన్ని అడుగుతావు. మీ అందరికి ఒక పూట తిండి పెట్టడానికే నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను. ఒక్క పూట పోషించే శక్తి నీకు లేదని తెలుసుగా, నిన్నెవరు పిల్లలు కనమన్నారు? సరిగ్గా తిండి పెట్టలేవు కానీ సంవత్సరానికి ఒకళ్ళు మాత్రం పుట్టిస్తావు. అది విను కుక్కవు కదా, పగలెక్క మొరుగుతావు. రేయ్ తాగపోతే మడి చేతిలో ఎన్నాళ్ళిట్ట తన్నులు తింటాం, ఎడకైనా కంటికి దూరంగా పోయి బతకరా అయ్యా. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించునన్నా. నేను మీకు భారంగా ఉండదలుచుకోలేదు, వెళ్ళొస్తానమ్మా.
ఈ మేనేజ్‌మెంట్ స్టడీస్ చేసే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది నీకు కొంచెం కూడా లేదు. పాతిక లక్షలు కొమ్మరించిన సీట్ దొరకన ఈ కాలేజీలో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ వి నీకు సీట్ ఇచ్చారంటే అది ఆయన తప్పు. ఏం చూస్తున్నావు? ఇది నీ అర్హతకి ఇచ్చిన సీట్ అనుకుంటావా? నో, ఇది మిస్టర్ రామచంద్ర, ఈ కాలేజీ ఫౌండర్ పెట్టిన బిట్స. సెలక్షన్ కమిటీలో నేను ఉన్నాను. చివరికి ఒకే ఒక సీట్ మిగిలింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసి తన చుట్టాల అబ్బాయికి ఆ సీట్ ఇమ్మన్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసినప్పటికీ ఆయన మాట లెక్క పెట్టకుండా లక్ష్యంతో వచ్చిన ఒక పేద విద్యార్థిని ఎంకరేజ్ చేయడం కోసం ఆ సీట్ నీకు ఇచ్చారు. ఆ మర్యాద కూడా కాపాడుకోవడం నీకు తెలియలేదు. నాన్ సెన్స్. నా తెలివితేటల వల్లే నాకు సీట్ వచ్చింది అనుకునేవాణ్ణి. ప్రొఫెసర్ చెప్పిన తర్వాతే నాకు నిజం తెలిసింది. కాలేజీలో సీట్ ఇవ్వడం మాత్రమే కాకుండా హాస్టల్లో ఉండటానికి చోటిచ్చి అన్నం పెట్టి ఆకలి తీర్చి తండ్రి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించారు. రియలీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. వారిని కలవడం నిజంగా నీ అదృష్టం. అంత పేద కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద కాలేజీలో సీట్ సంపాదించి ఏ లక్ష్యం కోసమైతే ఊరి నుంచి వచ్చావో ఆ లక్ష్యాన్నే మర్చిపోవడం ఏమిటి? ఏది మర్చిపోయినా మర్చిపోవచ్చు, ఒక స్టూడెంట్ పరీక్షని మర్చిపోవచ్చా? ఎంత పెద్ద మనిషి, నువ్వు బాగా చదివి పాస్ అవుతావని నమ్మకంతోనే కదా నీకు సీట్ ఇచ్చాడు. అది తప్పని నేను తెలుసుకున్నాను. వారికి నా మీదున్న నమ్మకం కాపాడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమయ్యాను.